కాదు ఎన్టీఆర్ తరంలో వాళ్ళ వంశంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి సరైన లాంచింగ్ దొరకలేదు. ఎవరు కూడా ఒక స్టేజ్కి రాలేదు యంగ్ టైగర్ తప్ప. ఇప్పుడు ఈ కుర్రాడు ప్రామినెన్స్గా కనిపిస్తున్నాడు, బాగుంది. కానీ చూస్తుంటే మీరు కొన్నాళ్ళుగా లైమ్లైట్లో లేరు, సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. మీరు మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి రావడానికి పదే పదే ఆ కుటుంబం పేరు, ఎన్టీఆర్ గారి పేరు వాడుకుంటున్నారు, జపం చేస్తున్నారు. ఇప్పుడు తీరా చేసి మీరు కూడా ఒకవేళ ఏమాత్రం అంటే మీరు హిట్ అవ్వాలని కోరుకుందాం, ఏమాత్రం తప్పితే మరొక ఆ కుటుంబంలో మరొక కుర్రాడి కెరీర్ ఇబ్బందులు పడద్దేమో అని ఒక సెకండ్ ఆలోచించే అవకాశం ఉందంటారా లేదంటారా? ఏం లేదండి, ఏదైనా సరే కంటెంట్ అనేది ప్లే చేస్తుంది సార్. అవకాశం అనేది కాదండి, కంటెంట్ అనేది బాగా బాగుండవలేదనుకోండి ఎంత మాట్లాడినా బయట థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. కంటెంట్ ఒకటే కాదు, మీరు కాంటెంపరీగా తీయాలి కదా ఈ జనరేషన్. అది అది కంటెంట్ డిసైడ్ చేస్తుంది కదండి, కాంటెంపరీగా తీయగలనా లేదనేది టేకింగ్ వేరు కదా. అదే టేకింగ్ అనేది కంటెంట్, కాంటెంపరీ అనేది నేను సినిమా చూసిన తర్వాత కానీ చెప్పలేం కదండి. మీరు నేను చేయగలుగుతున్నానా, థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉందా అనేది నేను ఎట్లా కన్విన్స్ చేయగలను మిమ్మల్ని? నా కథ చెప్పి మీరు మీరు చెప్పగలగాలి అంతే కదా, నా కథ విని మీరు చెప్పగలగాలి. మీరు చెప్తానంటే మీరు వస్తే నేను కథ చెప్తా. గత 4 ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడిందే మాట్లాడుతూ అది అంటే ఎలా కనిపిస్తుంది అంటే ఎలాగైనా మెయిన్ ట్రాక్లో రావడానికి నందమూరి కుటుంబం పేరు, నందమూరి తారక రామగారు పేరు పదే పదే జపిస్తే అదొక్కటే ఇప్పుడు నాకున్న ఆలంబన అని మీరు ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. కాదు కాదు, నందమూరి తారక రామారావు గారు పేరు చెప్పినా ఇంకోళ్ళ పేరు చెప్పినా నేను నందమూరి తారక రామారావు గారి పేరు ఒకటే చెప్పలేదండి. నేను బాలకృష్ణ గారి బర్త్డే రోజు ఒక ప్రెస్ మీట్ చేశాను, మహేష్ బాబు గారి బర్త్డే కుటుంబం ప్రెస్ మీట్ చేశాను చెప్పేదనండి. మీరు క్వశ్చన్ అడిగిన దాంట్లో ఒకే ఒకళ్ళదే లేదండి. అది నా జర్నీలో నేను ఎవరెవరితో నా అనుబంధం ఉందో వాళ్ళ బర్త్డేల రోజు నేను ప్రెస్ మీట్లు చేసుకుంటూ వచ్చాను. మీరు ఒకళ్ళనే పేరు చెప్పిస్తున్నారంటే నేను రామారావు గారికి ఎప్పుడు చెప్పిస్తాను, ఏ స్టేజ్ మీదైనా నా జీవితంలో నేను జరిగిన ప్రతి స్టేజ్ మీద. ఈ స్టేజ్ కాదు, కుటుంబ వేడికి వెళ్ళినా నేను ఈ కుటుంబ వేడికి వచ్చినందుకు నేను ఎన్టీ రామారావు గారికి ఇది 9 ఏళ్ళుగా ఈ ప్రెస్ మీటే కాదు, ఈ 9 ఏళ్ళలో ప్రతి సంవత్సరం వర్ధంతికి జయంతికి కూడా నేను యాడ్ ఇస్తుంటాను. అప్పుడు నేనేం పనులు చేయట్లేదే, అది కాదండి, అది అది నా ప్రాణంలో అతిగా అనిపిస్తుంది, ఓవర్గా అనిపిస్తుంది. మీ మాటలు కానీ ప్రతిసారి అంత హంగామా ఇదంతా కూడా అసలు ఏదో అసలు విషయం టీజర్ అంత ఉంటే ఇదంతా సినిమా అంత ఉన్నట్టు అనిపిస్తుంది. అది అది కాదండి, నాకున్న అది ఒక్క బలము బలహీనత అదే కావచ్చేమో, నాకున్న బలం బలహీనత ఇప్పుడు కాదండి. నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కాంచి ఇతను ఎన్టీఆర్ అభిమాని, నేను లైమ్ లైట్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పిన లైమ్ లైట్లో ఉన్నప్పుడు కూడా లాహిర్ లాహిరి దేవదాసు సీతయ్య ఉన్నప్పుడు కూడా ప్రతి స్టేజ్లో అప్పుడు మీరు ప్రెస్ మీట్లకి ఎక్కువగా వచ్చి ఉండేవాళ్ళు కాదు సినీ ప్రెస్ మీట్లు. ప్రతి ప్రెస్ మీట్ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే సీతయ్య ఆడియో ఫంక్షన్ కూడా రామారావు గారు మే 28న చేశాం, అప్పుడు నేను లైమ్ లైట్లో ఉన్నా కదండి. మే 28న ఆడియో ఫంక్షన్ చేశాం, సీతయ్య భారతరత్న ఇవ్వాలి అనేది ఫస్ట్ డిమాండ్ చేసింది నేనే ఆ ప్రెస్ మీట్ ద్వారా, ఆడియో ఫంక్షన్ ద్వారా. అప్పుడు ఎందుకు చేస్తానండి, లాహిర్ లారి పెద్ద హిట్ కదా అప్పటికి, సీతయ్య రిలీజ్ చేయబోతున్న ఆడియో. అట్లానే కాదు, అది నన్ను తర్వాత సీతయ్యలో లాంచింగ్ ఇస్తారు ఈ కుర్రాడిని సరిగ్గా నిలబెడతారని ఆశిద్దాం. వి హోప్ నందమూరి కుటుంబానికి కేవలం బాలయ్య ఎన్టీఆర్ కాకుండా మరో హీరోని కూడా మీరు కళ్యాణరావు గారు ముగ్గురున్నారు, 4 హీరోని సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేస్తారని ఆశిస్తాం. మోక్షజ్ఞ కూడా వస్తున్నాయండి. అవును, మా మోక్షజ్ఞ వస్తున్నాడు. అవును, నందమూరి నటవారసుడు బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారి వారసుడు వారసత్వంలో చెప్పేది నేను కుటుంబంలో తారక్ ఉన్నాడు, కళ్యాణరామ్ ఉన్నారు, తారక రత్న గారు భూమి నుంచి దివి నుంచి భూమి మీద ఇవన్నీ ఆశీస్సులు అందిస్తున్నారు. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు, వీళ్ళందరూ చూస్తున్నారు, వేడుకను అందిస్తున్నారు అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా హీరోలే, అందరూ స్టార్లు హీరోలు. ఈయన కూడా మోక్షజ్ఞం రాబోతున్నాడు, ఆయన వారసుడు. మోక్షజ్ఞం రాబోతున్నాడు అంటే మోక్షజ్ఞం చాలా పెద్ద డైరెక్టర్ చేతిలో పడ్డారు, పెద్ద బ్యానర్, దాని లెక్క వేరు. అది ఇప్పుడు మీరు మీద సందేహాలు ఉన్నాయి, ఎందుకంటే సరైన సినిమా అందించి చాలా కాలం అయింది. అందించారా అందించారు, ఇంకా రాఘవేంద్ర కాలంలోనే ఉన్నారా లేదా రాజమౌళి కాలంలోకి వచ్చారా, ఈ డౌట్లు ఉన్నాయి కదా. అది ఆ డౌట్లు అన్నీ కూడా అండి, కంటెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత బయటపడుద్ది. మీ సందేహాలు తీరాలంటే మీరు నా దగ్గరికి వచ్చి కూర్చుంటే కథ మొత్తం చెప్పి మీ సందేహాలను నివృత్తి చేస్తాను. కానీ కథ విన్న వెంటనే హిట్ అవుద్దా లేదా ఫట్ అవుద్ది అని చెప్పగలిగే అంత
సామర్థ్యం మీకు ఉందా లేదనేది మీరు ముందు చెక్ చేసుకోండి. చౌదరి గారు ఇవాళ నుంచి అన్న ఇదొక్క చిన్న రిక్వెస్ట్, మీరంటే విపరీతమైన గౌరవం. ఇవాళ నుంచి ప్రతి కథ నేను మీకు చెప్తాను, సినిమా ఫీల్డ్లో జరిగే కథలు, అది హిట్ ఫ్లాప్ స్లిప్ మీద రాసి మన ఇద్దరి మధ్యన అంతే అంతే అమ్మయ్యా. డైరెక్టర్ చౌదరి గారు, ఈ సినిమా అంటే స్టార్ట్ అయిందండి, షూటింగ్ స్టార్ట్ అయిందా, ఎప్పుడు ఎట్లా? త్వరలో షూటింగ్ ప్రారంభం అని టీజర్ ఎండ్లో వేసామన్న. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ హీరోయిన్ రివీల్ చేస్తాం. ఇది ఏం ఉద్దేశం కాదండి, ఇన్ని ప్రెస్ మీట్లు కానీ ఇదన్నీ జరిగేది ఏంటంటే బేసిక్గా ఏంటంటేనండి, నాలుగు ప్రజలకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి రోజు. సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డంపింగ్ ఇన్ టు దేర్ బ్రెయిన్స్. సో మెనీ ఇన్సిడెంట్స్, సో మెనీ నెట్వర్క్స్, సోషల్ నెట్వర్క్స్, స్మార్ట్ ఫోన్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చాలా వస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కడో చోట మా ప్రెస్ మీట్ ఎక్కడో చోట జరిగితే ఓహో వైవీఎస్ గారు ఒక సినిమా తీస్తున్నాడు, అందులో ఈ నందమూరి తారక రామారావు అయినా ఒక ఆయన చేస్తున్నాడు అనేది ఎక్కడో చోట వాళ్ళ బ్రెయిన్కి ఎక్కడో చోట పించ్ అయితే ఈ సినిమా ఒకటి ఉందని తెలియటం కోసం అనేది తెలియాలండి, లేకపోతే ఏదో సినిమా అలా వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోద్ది. చౌదరి గారు, అందుకని ఇది నెక్స్ట్ హీరోయిన్ పరిచయం చేయబోతున్నాం, తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వైవీఎస్ గారు సార్, ఒక క్వశ్చన్ అండి. అన్న చెప్పు సార్, ఇప్పటి వరకు మనం వెళ్ళి ఎప్పుడు కూడా మీరు హీరో ఎలా ఉన్నాడో చెప్పి దాని తర్వాత స్టార్ట్ చేయండి. సరే, హీరో బాగున్నాడు, విజువల్గా బాగుంది, కాకపోతే మాకు భౌతిక దర్శనం అవుతుంది అనుకున్నాం, కానీ మీరు పోస్టర్ మీద చూపించారు. ఫిజికల్ అపీరెన్స్ కావాలి, ఫిజికల్ అపీరెన్స్ అవుతుంది అనుకున్నాం. దర్శనం మంచి వాళ్ళు, కష్టపడేవాళ్ళు, వాళ్ళందరూ దర్శనాలు కావాలంటే కొంత మనం వేచి ఎందుకు చూడాలంటే దానికి పెద్ద దానికి ఒక హీరోకి ఇంట్రడక్షన్కి వంద బిల్డప్లు ఉంటాయి కదండి, ఆ బిల్డప్లో ఒక భాగమే ఇలాగ ఈ ప్రాసెస్. సో అంతే, భౌతిక దర్శనం ఉంటుందా లేదు డైరెక్టర్ మీద చూపిస్తారా? షూటింగ్ ముహూర్తం అన్న, ఫస్ట్ లుక్ అని ఫోటో వేసి ఆపిన తర్వాత షూటింగ్ ముహూర్తంలో చూపిస్తున్నారు కదన్నా, అదే ప్రాసెసే కదా సార్. ఇంకో మీకు అర్థమైన ప్రాసెసే సార్. ఇంకో క్వశ్చన్, ఇప్పటి వరకు మేము వెండి తెర తొలి పరిచయం అనే మాట విన్నాము, మీరు దర్శనం అన్నారు, దర్శనం, ఈ దర్శనం అనే వర్డ్ వాడడం అంటే మేము గుడికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనం అనే వర్డ్ వాడుతుంటాం. సో ఈ దర్శనం అనే వర్డ్ మీరు వాడడానికి ఏమన్నా ఎప్పుడు చాలా రోజులు అయిపోయిందండి మీ దర్శనం కలిగి అనేసి జనరల్గా ఒక తరంలో వాడే ఎక్కువ డైలాగ్, అది ఎక్కువ యూసేజ్ ఉన్న డైలాగ్. అది నన్ను కొన్ని పవర్ నేములకి ఆ వర్డ్ అనేది యాప్ట్ అవుద్ది. నేను అనుకున్నది అదొకటి, రామారావు గారి పేరు కాబట్టి అదొకటి దర్శనం అనేది వాడాను. రెండవది, దేవి నవరాత్రుల సందర్భంగా, విజయదశమి సందర్భంగా అవతారాలు జరుగుతుంటాయి కదా, దర్శనాలు జరిగినాయి అంటారు కదా, ఆ సందర్భంగా తీయబోతున్నాం కదా, రెగ్యులర్ వర్డ్ ఎందుకు, ఇది ఫస్ట్ లుక్ టీజరు అని ఎందుకు దర్శనం అనేది వాడదాం, దర్శన్ అని కొత్తగా డిస్కషన్ డిబేటబుల్గా ఉంటుంది కదా అని, రామారావు గారి పేరు ఉంది కదా, ఎన్టీఆర్ అనే పేరు ఉంది కదా అని కొత్త రకంగా ఉంటుందని వాడాను. ఎన్టీ రామారావు వాయిస్ ఓవర్ కూడా బాగుంది, చాలా బాగా చేశారు. అందులో ఒక వర్డ్ అన్నారు, అంటే 18 మంత్స్ నుంచి చౌదరి గారు పర్యవేక్షణలో ఉన్నానన్నారు. సో 18 మంత్స్ నుంచి మీరు ఇండియాలోనే ట్రైనింగ్ ఇస్తున్నారా, ఇంటర్నేషనల్ బయట కూడా ట్రైనింగ్ ఇచ్చారా? మనం సినిమా తీసేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం కదండి, మన సౌత్ ఇండియా కోసం. అంటే తెలుగు తెర ద్వారా భారత చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాను అన్న వర్డ్ వాడారు సౌత్ ఇండియా కదండి. సో సౌత్ ఇండియా నుంచి ఇండియన్ ఇండస్ట్రీకి కదా, మన ఇండియన్ బీజాలు, మన ఇండియన్ నేటివిటీలు, మన తెలుగు నేటివిటీలు, తెలుగు నేటివిటీల నుంచి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలన్నీ అతనికి గుండెల్లోకిను నరనరల్లోకి వెళ్ళేటట్టుగా అతనికి ప్రతిరోజు తర్ఫీదు ఇచ్చాను. అన్న అన్న చెప్పండి అన్న. నమస్కారం. నమస్కారం అన్న. సురేష్ అన్న, ఎన్టీఆర్ అంటే ఆయన ఇందాక వాయిస్ ఓవర్ చాలా అద్భుతంగా ఉంది వాయిస్ ఓవర్, దాంట్లో 18 మంత్స్ వర్క్షాప్ నిర్వహించాను అన్నారు. సినిమా 8 సంవత్సరాలు కంప్లీట్ వర్క్షాప్ కదన్న, కోచింగ్ అది కోచింగ్ వర్క్షాప్ ఈజ్ డిఫరెంట్. వర్క్షాప్ అంటేనేమో రెండు కలిపి సినిమాలో ఉన్న సన్నివేశాలకి కోచింగ్ అవడం. అవును, ఇదేమో నటన అనే దాని మీద శిక్షణాలయం అది. ఆ శిక్షణాలయంలో అంటే మనం చూడగానే ఇప్పుడు మేమందరూ ఎంత హ్యాపీగా రియాక్ట్ అయ్యాము. డెఫినెట్గా మీరు ఆ శిక్షణాలయంలో ఓ మనోడు డెఫినెట్గా పలానా రేంజ్కి వెళ్తాడు, పలానా ఈ ఇమేజ్ తెచ్చుకుంటాడు, అట్లా ఉంటుందిగా, అలా ఏ ఇమేజ్కి ఇతను షూట్ అవుతాడు అనుకుంటే? ఏ ఇమేజ్కి షూట్ అవుతాడు అనేది మీరు ఊహించారు? ఆల్రెడీ మీరు చేసేసానన్నారు, నేను అద్భుతమైన స్టార్ డమ్కి రీచ్ అవుతాడు. నేను కూడా సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటేనన్నా, నాకంటూ ఒక చైర్ ఉంటుంది, ఎవరికి పోటీ అవుతానో ర్యాంక్ అనేది నాకు అనవసరం, నాకంటూ ఒక ప్రత్యేకమైన చైర్ ఉంటుంది సినిమా ఫీల్డ్లో అనే నమ్మకంతో సినిమా ఫీల్డ్లో ర్యాంక్ 1 స్టూడెంట్ అయిన నేను, ర్యాంక్ 1 స్టూడెంట్ అండి స్టడీస్లో, అకాడమిక్స్లో వదిలేసి వచ్చేటప్పుడు డెఫినెట్గా నాకంటూ చైర్ ఉంటుంది, ఎవరి చైరు నాకు వద్దు, నాకంటూ ఒక చైర్ ఉంటుందని వచ్చాను. ఇతను కూడా ఎవరి చైర్ని లాక్కోడు, ఇతనికంటూ ప్రత్యేకమైన చైర్ ఉంటుంది,
డెఫినెట్గా కృషి చేసి ఒక మంచి పొజిషన్లో ఉంటాడు అన్న నమ్మకంతోనే ఇతన్నే నేను పరిచయం చేస్తున్నాను. అతని సిన్సియారిటీ, డెడికేషన్, డిటర్మినేషన్ అంతే స్థాయిలో ఉంది. ఎన్టీఆర్ ఈ పేరు గుర్తురాగానే పెద్దాయన గుర్తొస్తారు, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు తప్పకుండా. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ గుర్తు రావాలంటే ఏం చేయబోతున్నారు అంటే ఆ రేంజ్లో సినిమా తర్వాత అది డిసైడ్ అవుద్ది. సినిమా చూసిన తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు. టీజర్ చూసిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడింది కదా, అంటే షో రీల్ చూసిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడింది కదా, సినిమా చూసిన తర్వాత ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన దాంట్లోంచి సౌండ్ బయటకు వస్తుంది ఆటోమేటిక్గా, బ్రెయిన్లోంచి కొత్తగా పిలుపులు వస్తుంటాయి. ఎలా పిలవాలి, ఏంటి, ఇతను ఎలా నామకరణం చేయాలి అనేది గుంపులోంచి క్రియేట్ అవుద్ది, ఒక కోరస్ లాగా, అరుపులాగా, పిలుపులాగా. ఇది తెలుగు సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఉంటుంది అని చెప్పారు. అంటే ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతుందా కొంతవరకు ఏమైనా అనుకోవచ్చా? రెండు స్టేట్లు ఉంటుంది. మొత్తం కథ కావాలంటే పర్సనల్గా వచ్చే మొత్తం చెప్తాను. విలేజ్, టౌను, గ్రామ నేపథ్యం, అర్బన్ నేపథ్యం, అన్ని నేపథ్యాలు ఉంటాయి. 1980 అని చెప్పాను, అన్ని అందులో ఆ 1980లో ఏమేమి ఉంటాయో వస్తువులు అన్నీ కనపడతాయి, వినపడతాయి. రీసెంట్గా ఎన్టీఆర్ మన విజయ్, తమిళ విజయ్ ఎన్టీఆర్ గారిని పోల్చి తెలుగునాటిలో, తమిళనాటిలో ఎంజీఆర్ గారితో పోల్చడం, ఓ ఎన్టీఆర్ అభిమానిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే నిన్న మన అమితాబ్ బచ్చన్ గారు కానీ నేను కూడా తెలుగు వాడినే, నేను తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అని చెప్పడం కూడా ఓ సుపర్స్టిషన్ కానీ పోతుంది. ఈ రెండింటి గురించి మీరు ఏం చెప్తారండి? ఏముంటుందన్న, గర్వంతో ఉప్పొంగిపోతుంటాం. రామారావు గారి పేరు ఎవరు ఉచ్చరించినా, ఏ భాష, ఏ జాతిలోంచి ఆ పేరు వచ్చినా, అంతేకాదు ప్రపంచం చాలా తిరుగుతుంటాను, ఎక్కడ నో ఎంట్రీ ఆర్ ఎంట్రీ బోర్డు కనపడే నాకు కనపడే లెటర్స్ మాత్రం ఎన్టీఆర్. మా ప్రొడ్యూసర్ గారికి ఇవ్వండి. అంటే ఎన్టీఆర్ రామారావు గారు పేరు మూడు లెటర్సు, బాబు నువ్వు రావద్దు, బాబు నువ్వు రా అనేదే కనపడుతుంటాయి నాకు ఎంట్రీ బోర్డులో, నో ఎంట్రీ బోర్డులో. చెప్పండి ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు మాట్లాడేవ్వండి సార్. ప్రొడ్యూసర్ గారిని ఇబ్బంది పెట్టకపోయా, ప్రొడ్యూసర్